తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు డిమాండ్ చేస్తున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వేములవాడకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద విఆర్ఏలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రోజున తమ సంఘీభావాన్ని ప్రకటించింది. తమ సమస్యలను పరిష్కరించాలని గత వారం రోజులుగా పలు రకాలుగా దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విఆర్ఏల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వేములవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, రూరల్ మండల శాఖ అధ్యక్షులు బక్కుల వర్ణ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చే ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుతూ వారికి పే స్కేల్ అందించి 55 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ వారసత్వ ఉద్యోగాలు అందజేసి రిటైర్మెంట్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొడుకు చంద్రశేఖర్, కరుణాకర్ తదితరులు హాజరయ్యారు. చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఏలు పే స్కేల్ కోసం దీక్షలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ దీక్షలు కేసీఆర్ గారికి కనపడతలేవా? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటి వరకు కూడా నెరవేరడం లేదు. విఆర్ఏలు గ్రామాలలో అసలు విఆర్ఏలు లేకుండా గ్రామాలు చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి విఆర్ఏలకు పే స్కేల్ ఇచ్చి విఆర్ఏల వారసత్వ ఉద్యోగాలను కూడా ప్రకటించి విఆర్ఏలకు సత్వరమైన న్యాయం చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ విఆర్ఏల తరఫున పోరాటం చేస్తూ విఆర్ఏల కోరికలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కోరుకుంటూ, టీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఎంతో గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి తరుణంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ప్రమోషన్లు కేసీఆర్ కుటుంబానికే, ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికే, వాళ్ళ ఆస్తులు కూడా కేసీఆర్ కుటుంబానికే వచ్చినాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు మొగ్గు చూపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి విఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏ సభ్యులందరికీ, దీక్ష ఇస్తున్న సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, విఆర్ఏ అనేది ఇప్పుడు కాదు, సనాతనం నుండి వస్తున్న వ్యక్తులు. ఒక మారుమూల గ్రామంలో కూడా ఏం జరిగినా ఇమ్మీడియట్లీ తహసీల్దార్, అప్పుడు తహసీల్దార్ ఉండే, తహసీల్దార్ కానీ విషయాలు కానీ ఊరు సమస్యలు కానీ చెప్పే విధానం ఏదైతే ఉందో ఈ విఆర్ఏలకు ఉండే, ఆనాటి నుండి 5 రూపాయల నుండి కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. వారిని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా ఒక్కొక్కరు 20 ఏళ్ల సొంతి 15 ఏళ్ల సొంతి విఆర్ఏలు చేస్తే అదే 10,000 జీతంతో ఇలా బతుకుడు అనేది, సామాన్య పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. ఇలా సగటు జీవి కనీసం వాళ్ళ కుటుంబం బతకాలన్నా ఇలా 20,000 రూపాయలు ఒక నెలకు కావాలి. అటువంటి ఈ 10,000 వ్యవస్థతో వాళ్ళు దుర్భరమైన జీవితాలు నడుపుతున్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు తప్పకుండా సరైన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఒక విధంగా చూడండి, ఇలా ప్రగతి భవన్లో 2017 రోజు మీరు డిక్లేర్ చేసి విఆర్ఏలను శాశ్వతంగా పర్మిట్ తీసుకుంటాం, మేము అందరినీ ఆదుకుంటాం. ఒక స్వయాన ముఖ్యమంత్రి చెప్పి, స్వయాన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కూడా ఇలా తప్పించుకునే విధానం ఏమైతుంది అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం దాచుకొని దోచుకునే విధానమే తప్ప ప్రజలకు, ప్రజానీకానికి, ఈ సామాన్య గడుగు జీవులకు చేసే పరిస్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లేదు. తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి విఆర్ఏలను తప్పకుండా వారి కోరికలను నెరవేర్చి వాళ్ళను ప్రభుత్వంలో తీసుకొని సరైన ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం. లేకపోతే
వారి తరఫున కాంగ్రెస్ పార్టీ ముందుండి తప్పకుండా కొట్లాడి మీ కళ్ళు తెరిచే విధానం తీసుకొద్దని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.